లేదు అని చెప్పి అంటుండేవాడు. కానీ ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత కరెంటు సమస్య తీర్చారు. మీకు ఇప్పుడు ఫ్యాక్టరీలు పనిచేస్తూ ఉన్నాయి. మీకోసము మీ భద్రతల కోసం ఎంతో దూరంగా ఆలోచించి 3 సంవత్సరాలు ఎంత కోపం వచ్చినా అంచుకుంటాడు, ఆప్యాయంగా మాట్లాడతాడు,
ఎవడో వచ్చిన వాడికి పని చేసి పంపిస్తాం. ఈయన కృషి వల్ల రేపు సంవత్సరమో రెండేళ్లకో సంవత్సరాలకో రెండేళ్లకో మీకు ఖచ్చితంగా నిలుస్తుంది. ఆనాడు నీళ్ళు వచ్చి మీరు తోటలు పెడితే మీ ఇంట్లో కూడా ఒక కారు ఉంటుందేలా ఈ మోర్చకర. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే నా కోసమో శ్రీరయ్య కోసమో చంద్రబాబు నాయుడు కోసం ఓట్లు మీ పిల్లల కోసం మీ మనవడి కోసం మీ మునిమరుల కోసం మీరు ఓటేసి ఈ పెద్ద మనిషిని శాసనసభకు పంపించండి. శాసనసభకు పోతే మన వాడు ఎంత వినయంగా ఉన్నా ఆ చంద్రబాబు నాయుడి కథ తీకుండా కరుచుకొని మీకు వీలు తెప్పిస్తాను. అందువల్ల నేను మనవి చేస్తున్నా దయచేసి మీకు రెండు ఓట్లు ఉంటాయి. ఒకటి అసెంబ్లీ, మరొకటి ఎన్నికలు. ఈ రెండు ఓట్లేయండి. కేవలం అసెంబ్లీతోనే కుదరదు. అసెంబ్లీకి తోడున్నారా ఎంపీ సెంట్రల్లో ఉన్నారా అప్పుడే మనకు ఉపయోగపడుతుంది. దయచేసి మీరందరూ సైకిల్ కొట్టు తెలుగుదేశానికి ఓట్లేసి అఖండ విజయాన్ని చేసి మీ ఊరు మా కోసం వద్దు నైరో మా వద్దు మీ ఊరు కోసం నీ పిల్లల కోసం నీ మనవడి కోసం నిన్ను సంపాదించుకో బాగుపడు. అంటే మీ భవిష్యత్తు చూడండి. ఏంటి ఎన్నేళ్ళు పడతావు అయ్యా నువ్వు స్వామి పడతావు ఒక 30-40 ఏళ్ళు పడతావు పైకి పోతావు. నువ్వేమీ సంపాదించకపోతే నువ్వు పుట్టించావే ఆ బిడ్డ వాడు ఏం కావాలా వాడు ఏం కావాలా వాడు అడకనే రాబట్టి వాడు అడకనే రాకూడదు. నీకంటే బాగా బతకాలవాడు వాడు బాగా బతకాలంటే నువ్వు నమ్ము నమ్మకపో చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తుకోసి గెలిపించండి. నాగిరెడ్డిపల్లి గ్రామవాసులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారములు. మీ ఉత్సాహం చూస్తుంటే ఎంత మెజారిటీతో గెలుస్తామనేదే నా మనసులో ఉంది. సోదరులారా ఒక రెండు మాటలు మీకు చెప్పాలి, ముఖ్యమైన మాటలు ఈ ఎలక్షన్ గురించి. ఒక సైడ్ నేను ముఖ్యమంత్రి కావాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకు ఒకటే ఒకటి ఆయన ముఖ్యమంత్రి కావాలనే గాని రాష్ట్రం గురించి లేదు. అదే వేరే సైడ్ మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం బాగుండాలా మీరు బాగుండాలా అని కోరుకునే వాళ్ళు. సో ఎవరిని మీరు కోరుకుంటున్నారు ఎవరిని మీరు కోరుకుంటున్నారు? మరొకటి మన మంత్రివర్యులు గత 5 సంవత్సరాలుగా పనిచేసింది మీరు చూశారు. దాని ముందు కాపు రామచంద్రారెడ్డి 5 సంవత్సరాలు పనిచేసింది మీరు చూశారు. ఎవరు ఎక్కువ అభివృద్ధి చేశారు ఎవరిని గెలిపిస్తున్నారు? అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి జేసీ పవన్, ఆయన ఎంపీ కాకముందే గత 6 నెలల్లో ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొని వచ్చినాడు. 260 ఫిల్టర్ వాటర్ ప్లాంట్లు పెట్టించినారు. అదే వైఎస్ఆర్ ఎంపీ అయితే ఇంతవరకు ఎవరు చూడలేదు. చూసారా మీరు? సో ఎవరిని గెలిపిస్తారు? అంతే, మీ అందరికీ అర్థం తెలిసిపోయింది. నేను కోరేది ఒకటే ఒకటి, మనకు జరిగే మంచి పనులు ఇంకా ముందుకు జరగాల ఇంతగా ముందుకు పోవాలా అంటే మన నియోజకవర్గంలో మరి ఎక్కువ ఉద్యోగాలు తాగునీళ్లు సాగునీళ్లు రావాలంటే మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని మన ముఖ్యమంత్రిగా చేసుకోవాలా, మన ఎమ్మెల్యే మన ఎంపీని మంచి మెజారిటీతో గెలిపించాలా అని చెప్పి మీరు వచ్చిన ప్రతి ఒక్కరిని పిలుపునిస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ అందరి ఊపు ఉత్సాహం నిజంగా మా జన్మ ధన్యమైంది అనిపిస్తుంది. 5 ఏళ్ళు మనం పడుతున్న కష్టం, ఈ ప్రాంతం బాగు చేయాలి, ఈ ప్రాంతం బాగుపడాలి, ఈ ప్రాంతానికి కృష్ణా నీళ్లు రావాలని మనం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. నాగిరెడ్డిపల్లి చెరువుకి శ్రీశైలం డ్యాము నీళ్లు కృష్ణా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మొన్ననే మీరందరూ చూశారు పనులు ప్రారంభం చేశాం. జింజరాంపల్లి దగ్గర వాళ్ళ పొలంలో స్టార్ట్ చేశాం. అంటే దాదాపు ఒక 10 నెలల కాలం పట్టొచ్చు బ్రిడ్జి కట్టాలంటే. అగరి నది మీద అక్వడెక్ట్ కట్టాలా, అదొక్కటే లేట్ అవుతుంది తప్ప కాలువ దబిచ్చేది ఏమీ లేట్ కాదు. కాలువ దబిచ్చేది 6 నెలల్లోనే కంప్లీట్ చేస్తాం.
ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయితేనే వేపరాల చెరువుకు నీళ్లు వస్తాయి, నాగిరెడ్డిపల్లి చెరువుకు నీళ్లు వస్తాయి, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా మారుతుందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఇట్లే కిందికి కూడా గోపలాపురం వరకు నీళ్లు పోతాయి. కాబట్టి మీ అందరికీ ఒకప్పుడు ఊర్లో మరి ఎప్పుడు కూడా మోకాళ్ళ లోతు నీళ్లు ఉండేటివి, అగరి నదిలో అవి ఆ నీళ్ళు ఎక్కడ పోయినాయేమో తెలియదు మా, కానీ మళ్ళా అట్లాంటి రోజులు వస్తాయి. మళ్ళా రెండు పంటలు పండించుకునే రోజులు వస్తాయి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే. మళ్ళా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఇందాక దీపక్ రెడ్డి గారు మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కుర్చీ యావ తప్ప వేరే ఏమీ లేదు. రాష్ట్రాన్ని బాగు చేయాలని గాని రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లాలనే ధ్యాస ఆలోచన లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఉండవంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యూజు మోడీ చేతిలో ఉంది. ఆ ఫ్యూజు పీకేస్తే మోడీ, జగన్మోహన్ రెడ్డి జైలు పోయే పరిస్థితి. అట్లాగే స్విచ్ హైదరాబాద్ లో ఉంది. కేసీఆర్ మన రాష్ట్రంలో పోలీసుల మీద నమ్మకం లేదంటాడు, వ్యవస్థల మీద నమ్మకం లేదంటాడు, మనవల్ని చెడగొట్టాలని చూస్తున్న కేసీఆర్ ను నమ్ముతానంటాడు. ఎవరన్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శత్రువు ఉన్నాడంటే అది మొదటి శత్రువు మరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ కేసీఆర్ చెప్పు చేతుల్లో బానిసగా మారిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి వాళ్ళ కుట్రలు కుతంత్రాలు మన దగ్గర సాగవు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి పార్టీని గెలిపించుకునే దమ్ము ధైర్యము ఉండే నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, రాయదుర్గం మన చేతుల మీదుగా బాగుపడతా ఉంది. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాడు. కాబట్టి మీ ఓట్లన్నీ కూడా రెండు సైకిళ్ళు, ఒకటి ఢిల్లీ దాకా పోయే సైకిల్, ఒకటి అమరావతి దాకా పోయే సైకిల్, రెండు సైకిళ్ళని యమ స్పీడ్ గా పరిగెత్తించే బాధ్యత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన మీ అందరివి. ఒక ఓటు ఎంపీ, ఒక ఓటు ఎమ్మెల్యే, రెండోట్లు సైకిల్ గుర్తు మీద వేయమని మీరు చెప్పని మిమ్మల్ని.